దీపావళి అమావాస్య రోజున మహాలక్ష్మీదేవి మనల్ని త్వరగా అనుగ్రహిస్తుందని పండితులు అంటుంటారు. అయితే ఇది నిజమే అంటున్నారు చాలామంది. కానీ ఏం చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుందో చాలామందికి తెలియదు. కానీ తంత్రశాస్త్రం ప్రకారం నరక చతుర్దశి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మీరు స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరం వేసి స్నానం చేయడం వల్ల మీ శరీరం శుభ్రంగా ఉంటుంది. అలాగే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇక ఈరోజు మీకు తగిన విధంగా గోమాతను సేవించండి. ఈరోజు పచ్చకర్పూరం నీటిలో ఇంటి మెయిన్ డోర్ కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే సాయంత్రం 6 గంటల వేళ పచ్చకర్పూరంను ఎర్రటి గుడ్డలో మూట కట్టి ప్రధాన ద్వారానికి వేలాడతీయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ సంపదలు లభిస్తాయి. మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. దీంతోపాటు కంటి దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.